ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఎస్సీ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం సెవెంత్ వన్ చూద్దాం. సో సాల్వ్ డీ క్యూబ్ మైనస్ 5d² + 7d - 3 (y = e^2x) cosh(x) అని ఉంది. ఓకేనా? సో ముందు మనము ఈ క్వశ్చన్ చూస్తానే మీకు గుర్తుపట్టాల్సిండేది, ఇక్కడ చూడండి, e^2x అని ఉంది అంటే మనకి e^αx అనే ఫార్ములా ఉంది. ఓకేనా? సో అదేవిధంగా మీకు కాస్ హెచ్ఎక్స్ వచ్చింది కాబట్టి మనకి ఫార్ములా తెలుసు కదా, ఏంటి, e^x + e^-x/2. ఓకేనా? సో e^x + e^-x/2 అనే మనకు ఫార్ములా ఉంది కదా కాస్ హెచ్ఎక్స్ బదులుగా. సో ఇది యూజ్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ యూజ్ చేసేసి ఇంటూ చేసేసి మనకు అప్పుడు మరి డివైడ్ చేసుకుంటే మనకి పిఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఓకేనా, సో మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది అన్నట్టు. సో చూద్దాము. సో ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఇస్, సో ఇచ్చిండే ఈక్వేషన్ రాద్దాం. d³ - 5d² + 7d - 3 (y = e^2x) cosh(x). ఓకేనా? సో ఇది మనకి ఇచ్చిండే క్వశ్చన్. ఓకేనా? ముందు మనం ఏం కనుక్కోవాలి? ఓకేనా? సో సిఎఫ్ కనుక్కోవాలి. మనకి ఎందుకు సిఎఫ్ కనుక్కోవాలంటే మనకి జనరల్ సొల్యూషన్ తెలుసు కదా, y = co + pi. ఓకేనా? సో ముందుగా మనము సిఎఫ్ కనుక్కోవాలి. సో కాబట్టి సిఎఫ్ కనుక్కోవాలంటే ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఇస్ f(m) = 0 అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, m³ - 5m² + 7m - 3 = 0. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది మనకి క్యూబిక్ ఫామ్లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనకి హైయెస్ట్ డిగ్రీ చూసుకున్నట్టయితే 3 ఉంది కాబట్టి m³. ఓకేనా? సో కాబట్టి మనకి ఇది క్యూబిక్ ఫామ్లో ఉంది. సో క్యూబిక్ ఫామ్లో ఉంటే మనం ఏం యూజ్ చేయాలి, సింథటిక్ డివిజన్ చేయాలన్నట్టు. సో బై యూజింగ్ సింథటిక్ డివిజన్, ఓకేనా, సో మనం ఇక్కడ కొయెషన్స్ రాసుకుందాం m³కి, m² కి, m కి కాన్స్టెంట్. ఓకేనా? సో m² కి 1 ఉంది, -5, 7, -3. ఓకేనా? సో ఇక్కడ మీకు ఈ ఈక్వేషన్లో ఏం పెడితే 0 అయిపోతుందో మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలన్నట్టు. అంటే ఇప్పుడు -1, 1, 2, అలాగే ఈ సైడ్ -2, అలాగే 3, ఇలా మీరు చూసుకుంటూ పెంచుకుంటూ పోతూ ఏదో ఒక నెంబర్ పెడితే ఎం ప్లేస్లో ఏ నెంబర్ పెడితే టోటల్ ఈక్వేషన్ 0 అయిపోతుందో చూసుకోండి. ఓకేనా? సో నేను m = 1 పెట్టింటే నాకు ఇక్కడ 0 అయిపోయింది. సో 1తోనే సింథటిక్ డివిజన్ చేస్తాను. ఓకేనా? సో 1, సో ఇక్కడ 0, ఫస్ట్ది ఎప్పుడు 0, 1 + 0, 1, 1 × 1, 1, -5 + 1, -4, -4 × 1, -4, +7, -4, 3 అవుతుంది. ఓకేనా? 3 × 1, 3. ఓకేనా? -3 + 3 క్యాన్సిల్ అయిపోతే 0 వచ్చేస్తుంది. సో అదేవిధంగా మరి మీకు ఇక్కడ మీకు ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? సో 3 + -4m, ఓకేనా, +m². ఓకేనా? సో దీన్ని మీరు క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది కాబట్టి మీరు రూట్స్ కనుక్కోవాలి, ఫ్యాక్టరైజేషన్ అనేది చేయండి పాసిబుల్ అయితే. లేదంటే మీకు ఫామ్లో ఉంది కదా -b + r - లేకుంటే మీరు ఏగైన్ మరి ఈక్వేషన్ ఫామ్లో ఏం పెడితే 0 అయిపోతుందో చూసుకోండి. నేను మరి 1 పెట్టింటే నాకు 0 అయిపోయింది కాబట్టి సో 1 + 3 డివిజన్ చేస్తున్నాను. m = 1. సో 1 ఇక్కడ 0 ఇప్పుడు ఫస్ట్ది. ఓకేనా? సో 1 + 0, 1, 1 × 1, 1, -4 + 1, -3, -3 × 1, -3. ఓకేనా? సో +3 - 3 క్యాన్సిల్ అయిపోతే 0. సో ఇది మనకి ఏమవుతుంది, -3 + m = 0 అవుతుంది అన్నట్టు మనకి ఈక్వేషన్ ఫామ్లో. సో m = 3 మనకి ఈజీగా వచ్చేసాయి. మనకి ఎన్ని రూట్స్ వచ్చాయి, m = 1, 1, అలాగే 3, 1. మనకి ఇక్కడ 3 రూట్స్ వచ్చాయి అన్నట్టు. ఓకేనా? సో cf = మనకి ఏమవుతుంది, సో ఇక్కడ మీరు ఈ రెండు దానిలోకి ఏం అప్లై చేస్తారంటే, సో మీకు ఉంది కదా, సో కేజ్ 1 ప్రకారంగా మీకు ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు అప్లై చేయండి. అలాగే ఇది ఒకటి మనకి 3 అనేది ఒకటి మనకి డిఫరెంట్ రూట్ కాబట్టి కేజ్ 2ని అప్లై చేయండి. ఓకేనా? సో అప్పుడు ఏముంది, cf = e^x అంటే α(x) అంటే ఇక్కడ α = 1. ఓకేనా? సో α(1×x)(c1+c2x) ఓకేనా, +c3 ఇది దీనికి e³x. ఓకేనా? సో డిఫరెంట్ రూట్ కాబట్టి ఈ విధంగా c1, c2, c3 ఈ విధంగా రావాలి చూడండి. ఓకేనా? సో అప్పుడు మనకి rhs ≠ 0 కాబట్టి దాని pi ఏమవుతుంది, 1/f(d)(q(x) అవుతుంది. ఓకేనా? సో f(d) అంటే ఇది, q(x) అంటే ఇది. సో రాద్దాం అప్పుడు ఏమవుతుంది, సో pi = 1/d³ - 5d² + 7d - 3 (e^2x) cosh(x). మనకు తెలుసు కదా cosh(x) ఫార్ములా తెలుసు కదా, e^x + e^-x/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, 1/d³ - 5d² + 7d - 3 (e^2x) cosh(x) - e^x/2. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి సో ఇది ఇంటూ చేసేసేయండి ముందుగా. సో ఇంటూ చేద్దాము. ఓకేనా? సో ఒకేసారి స్ప్లిట్ చేయాలన్నట్టు, ఇక్కడ 2 ఉంది కదా, బై 2 ఉంది. సో దీనికి స్ప్లిట్ చేసేసి ఒకేసారి ఇంటూ చేసేస్తున్నా చూడండి. అప్పుడు ఏమవుతుంది, 1/d³ - 5d² + 7d - 3 (e^2x) cosh(x) - e^x/2 అవుతుంది. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అలాగే e^2x (e^-x/2). ఓకేనా? సో ఈ విధంగా వచ్చేసింది. సో మనకు తెలుసు కింద బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయాలి. ఓకేనా? సో ఈ అలాగే వస్తుంది 2x + x 3x.
బై టూ అవుతుంది. ఓకేనా, ఈ పవర్ 3x బై 2 అవుతుంది. సో ఇంటూ కూడా చేసేసాను నేను ఒకేసారి ఇక్కడ డైరెక్ట్గా. ఓకేనా, సో ఇంటూ కూడా చేస్తే ఇక్కడ అంత పవర్స్ కింద మనకి బేసిక్స్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయాలన్నట్టు. సో ఓకేనా, సో 2x మైనస్ ఎక్స్ ఎక్స్ అవుతుంది అన్నట్టు ఈ పవర్ ఎక్స్ బై 2. సో అప్పుడు ఇంటూ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్స్ 1/dq-5d² + 7d-3 ఇంటూ ఈ పవర్ 3x/2 ప్లస్ 1/dq-5d² + 7d-3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై 2 అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా మనకి ఏ ఫామ్లో ఉంది అంటే మనకి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఫామ్లో ఉంది. ఇది కూడా మనకి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఫామ్లో ఉంది. ఓకేనా, సో ఇది దీనంతా మీరు పిఐ 1 అనుకోండి, సో అదేవిధంగా దీన్ని పిఐ 2 అనుకోండి. లేకుంటే మీకు వస్తుందంటే ఫర్దర్గా ఇలాగే చేసేసేయండి. ఓకేనా, సో మీ ఇష్టం అది. సో పిఐ 1 అనుకున్నాను నేను. సో పిఐ 1 ఈజ్ క్వశ్చన్ 1/dq-5d² + 7d-3 ఇంటూ ఈ పవర్ 3x/2. సో ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే పుట్ డి ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 3. ఓకేనా, సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ 3 ఉంది కాబట్టి ఇక్కడ డి ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మనము 3ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 1/dq = 3³, సో 27 మైనస్, సో 5 × d² = 9, 5 × 9 = 45. ఓకేనా, సో 45 ప్లస్ అదేవిధంగా 7 × 3 ఉంటుంది అన్నట్టు. ఓకేనా, 7 × 21 - 3 అలాగే ఈజ్ ఈక్వల్స్. సో అప్పుడు ఏమవుతుంది మనకి చేస్తే 27 21 చేస్తే అప్పుడు ఏమవుతుంది 48 అవుతుంది. 48 - 3 = 45 అవుతుంది. సో 45 - 45 వస్తుంది చూడండి. సో 0 అవుతుంది. సో 0 అయిపోతే మీరు ఏం చేయాలి, వెంటనే మీరు ఫ్యాక్టర్స్ రాయాలన్నట్టు. ఓకేనా, సో దీనికి మీరు ఫ్యాక్టర్స్ రాయాలి. సో మీకు ఇక్కడ ఎలాగంటే చూడండి, సో ఇంతకుముందు మీరు కనుక్కుంటారు కదా, సో ఇంతకుముందు మీరు ఇది చేసింటారు చూడండి, వెనకాల చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు m³ - 5m² + 7m-3 = 0 దానికి చేసింటారు కదా, ఇక్కడ m ఉంటుంది అక్కడ d ఉంటుంది అంతే. సో కాబట్టి దీనికి వచ్చేవి ఫ్యాక్టర్స్ అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ d-1 - 1 అలాగే d-3 - 1. ఓకేనా, సో ఈ 3 ఫ్యాక్టర్స్ వస్తాయి అన్నట్టు మనకి. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది ఫ్యాక్టర్స్ d-1 - d-1 × d-3 × e³ 3x/2 అవుతుంది. ఓకేనా, సో ఇలా మీకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి d-1 ఉంది. సో ఇంట్లో ఉంది కాబట్టి స్క్వేర్గా రాయచ్చు మన హోల్. సో అప్పుడు ఏమవుతుంది 1/d-1² × d-3 × e³ 3x/2 అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా. సో ఇప్పుడు మీరు పుట్ డి ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 3, మనకి ఇక్కడ మరి ఆల్ఫా ప్లస్ ఏదంటే అదే డిజ్ పుట్ డి ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 3. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏ ప్లేస్లో పెడితే మనకి 0 అయిపోతుందో చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ చూడండి 3-3 పెడితే, ఇక్కడ చూడండి d+3 పెడితే 3-3 అవుతుంది. సో 0 అవుతుంది. సో ఓకేనా, సో ఇప్పుడు మనకి 0 అవుతుంది కాబట్టి మనం దీన్ని ఒకటి మనము సపరేట్గా రాసి రూల్ 1 ఫామ్లో ఉంది కదా, సో దాన్ని అప్లై చేయాలన్నట్టు. సో దీనికి ఒకటి అప్లై చేసి సపరేట్గా కాన్స్టెంట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో 1/d అంటే ఎంత, 3-1² × 1/d-3 × e³ 3x/2 అవుతుంది. ఓకేనా, సో మనకి తెలుసు కదా ఫార్ములా ఏంటి, x^k / k·e·α(x). ఓకేనా, సో నేను సింపుల్ చెప్తాను చూడండి, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అలాగే వస్తుంది, మీరు ఓన్లీ ఎక్స్. ఓకేనా, సో పవర్ ఇక్కడ ఏముంది, 1 ఉంది, ఏం లేకపోతే. సో కాబట్టి 1/1·, సో ఈ విధంగా వస్తుంది అన్నట్టు, x^k / k·. ఓకేనా, సో ఇది మాత్రం ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అనేది అలాగే వస్తుంది చూడండి. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది 1/3-1 చేస్తే 2² ఓకేనా, స్క్వేర్ ఇంకా స్క్వేర్, సో ఇంటూ x^1 అవుతుంది. ఇక్కడ కే అంటే 1, x^1 / 1·e³ 3x/2 అలాగే ఉంటుంది. ఓకేనా, ఫర్దర్గా మనకి 1/2² చేస్తే ఏమవుతుంది, 1/4 అవుతుంది. చూద్దాం, సో 1/4 × x³ 3x/2 అవుతుంది. ఓకేనా, సో అంటే మనకి ఏం లేదు, ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇంటూ చేసేసాను చూడండి, ఇక్కడ ఉంది కదా, సో ఎక్స్ ఇంటూ చేసేసి రాసేస్తాను అంతే. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్స్ టు x × e³ 3x/8 అవుతుంది. 4 × 2 = 8 అవుతుంది. సో ఈ విధంగా మనకి pi₁ క్యాల్కులేట్ చేస్తాం. అదేవిధంగా pi₂ ఈజ్ ఈక్వల్స్ టు 1/dq - 5d² + 7d-3 × e³ x/2. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు d ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ ఏమో 1 ఉన్నట్టు. ఓకేనా, సో 1, సో ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 1/1³ - 5² + 7(1-3) అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/(1-5 + 7-3) అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే 1 + 7 = 8 - 5 - 3 - 8. ఓకేనా, సో ఇక్కడ చూడండి 0 అవుతుంది. సో 0 అయిపోతే మనం ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ చేయాలి. సేమ్ ముందు మాత్రమే టెక్స్ ఫ్యాక్టర్స్ కూడా సేమ్ వస్తాయి. ఓకేనా, సో d-1 × d-1 × d-3 × e³ 3 అవుతుంది.
సో వన్ బై సో డి మైనస్ వన్ ఇంటూలో ఉంది కాబట్టి సో డి మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ డి మైనస్ త్రీ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై టూ. సో ఇక్కడ కూడా అంతే పుట్టు డి ఈక్వల్స్ ఆల్ఫా ఈక్వల్స్ టు వన్. సో మనకి ఏం ప్లేస్లో పెడితే మనకి జీరో అవుతుంది చూసుకోండి. సో ఇక్కడ వన్ వన్ మైనస్ వన్ జీరో అవుతుంది. సో కాబట్టి మనకి దీని ఒకటి సపరేట్ రాయాలన్నట్టు దీన్ని దీన్ని. సో ఇదంతా మనకి వాల్యూ అప్లై చేస్తే సపరేట్ చేయాలి. సో వన్ బై డి అంటే ఎంత వన్ వన్ మైనస్ త్రీ ఇంటూ వన్ బై డి మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ ఎక్స్ బై టూ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనకి కే చూసుకుంటే టూ ఉన్నట్టు. సో కాబట్టి ఎక్స్ పవర్ టూ బై టూ ఫ్యాక్టర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై టూ అలాగే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది వన్ మైనస్ త్రీ మైనస్ టూ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు మీరు ఇక్కడ ఇంటూ చేసేయండి, ఇక ఒకేసారి ఇంటూ చేసి రాసేయండి. మనకు తెలుసు కదా టూ ఫ్యాక్టోరియల్ అంటే టూనే. సో టూ టూ సార్ ఫోర్ అవుతుంది. సో ఫోర్ టూ సార్ ఎయిట్. ఓకేనా? ఎయిట్ మైనస్ పైన పెట్టాను. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఈ విధంగా అన్నట్టు. సో మనకి పిఐ ఈజీ కోస్ట్ అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో పిఐ ఇంది కదా. సో ది పిఐ ఈజీ కోస్ట్ సో ఇక్కడ చూడండి పిఐ ఈజీ కోస్ట్ పిఐ వన్ ప్లస్ పిఐ టూ. సో వచ్చిన వాల్యూస్ పెట్టేసేయండి అంతే. సో పిఐ ఈజీ కోస్ట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ త్రీ ఎక్స్ బై ఎయిట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఎయిట్. సో ఇది మనకి పిఐ పర్టికులర్ ఇంటిగ్రల్. సో జనరల్ సొల్యూషన్ వైజీ కోస్ సిఎఫ్ ప్లస్ పిఐ. సో వైజీ కోస్ట్ సిఎఫ్ ఎంత వచ్చింది అంత రాసేయండి పిఐ కూడా. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ప్లస్ సి త్రీ ఇంటూ ఈ పవర్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ త్రీ ఎక్స్ బై ఎయిట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఎయిట్. ఇది మనకి జనరల్ సొల్యూషన్ అన్నట్టు. సో అదేవిధంగా ఎయిత్ వన్ చూద్దాం. సాల్వ్ డి స్క్వేర్ మైనస్ టూ డి ప్లస్ వన్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూడండి ఆర్హెచ్ఎస్లో చూసినట్టయితే వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని ఉంది కదా. సో స్క్వేర్ అని ఉంటే ముందుగా మీరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలన్నట్టు. పిఐ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసిన తర్వాత చేయాలన్నట్టు. ఓకేనా? సో డైరెక్ట్ చేయకూడదు. ఓకేనా? సో అది గమనించాలి. చూద్దాం మనం పిఐ చేసేటప్పుడు చూద్దాం. సో ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఈస్. సో ఇచ్చిన ఈక్వేషన్ చూసుకున్నట్టయితే డి స్క్వేర్ మైనస్ టూ డి ప్లస్ వన్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని ఉంది. ఓకేనా? సో సో ఇప్పుడు మనం సిఎఫ్ కనుక్కుందాం. సో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో ఎమ్ స్క్వేర్ మైనస్ టూ ఎమ్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్యాక్టర్ చూడండి, మైనస్ టూ ఎం చూసినట్టయితే మైనస్ ఎమ్ మైనస్ ఎమ్ రాశాను. ఓకేనా? సో ఏం ఫ్యాక్టరైజేషన్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది ఎమ్ స్క్వేర్ మైనస్ ఎమ్ మైనస్ ఎమ్ అవుతుంది. మైనస్ టూ ఎం బదులుగా ఇది రాస్తాను, మైనస్ ఎమ్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎమ్ కామన్ తీ రెండు దాంట్లో ఎమ్ కామన్ తీస్తే ఇక్కడ ఒక ఎమ్ మైనస్ వన్ ఉంటుంది. ఇక మైనస్ కామన్ తీస్తే ఎమ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ జీరో. సో ఇక్కడ మనకి రెండు దాంట్లో ఎమ్ మైనస్ వన్ కామన్ తీస్తే ఎమ్ మైనస్ వన్ వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ జీరో. సో ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ కామ వన్ అని రూట్స్ వస్తాయి. సో మనకి రూట్స్ ఎలాగ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, అంటే ఈక్వల్ రూట్స్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, కేజ్ వన్ అప్లై చేయాలి. సో సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ సో ఇంటూ సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ అవుతుంది. సో ఈ విధంగా మనకి సిఎఫ్ వచ్చేసింది. సో అదేవిధంగా ఆర్హెచ్ఎస్ నాట్ ఈక్వల్స్ జీరో కాబట్టి దెన్ పిఐ ఈక్వల్స్ వన్ బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో పిఐ ఈక్వల్స్ వన్ బై డి స్క్వేర్ మైనస్ టూ డి ప్లస్ వన్ ఎఫ్ ఆఫ్ డి అవుతుంది. సో క్యూ ఆఫ్ ఎక్స్ అంటే వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాను చూడండి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది పిఐ ఈక్వల్స్ వన్ బై డి స్క్వేర్ మైనస్ టూ డి ప్లస్ వన్ ఇంటూ సో వన్ స్క్వేర్ చేస్తే వన్ ప్లస్ ఈ పవర్ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ నేను టూ ఇంటూలో రాస్తాను, ఈ పవర్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది అన్నట్టు. అంటే ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎమ్ ఇంటూ ఎన్ ఫార్ములా అన్నట్టు. ఓకేనా? సో ఆ ఫార్ములా యూజ్ చేసి చేశాను ఇక్కడ. సో ప్లస్ అలాగే టూ ఏబి టూ ఏ అంటే వన్ ఇంటూ బి అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకేనా? టూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేశాను. సో అదేవిధంగా మీరు ఇంటూ చేసేసేయండి, ఇంకా ఇంటూ చేసేసి సపరేట్ చేసి పిఐ వన్ పిఐ టూ పిఐ త్రీ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో చూద్దాం. సో పిఐ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై డి స్క్వేర్ మైనస్ టూ డి ప్లస్ వన్ ఇంటూ సో ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఈ పవర్ జీరో ఎక్స్గా రాస్తాను దాన్ని, ఎందుకంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఫార్ములో రాయాలి కనుక. ఓకేనా? సో ప్లస్ అదేవిధంగా వన్ బై డి స్క్వేర్ మైనస్ టూ డి ప్లస్ వన్ ఇంటూ ఈ పవర్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా వన్ బై డి స్క్వేర్ మైనస్ టూ డి ప్లస్ వన్ ఇంటూ ఈ టూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా పిఐ వన్ పిఐ టూ పిఐ త్రీ. సో అలాగనే క్యాలిక్యులేట్ చేయండి, లేదంటే మీరు ఇలాగే ఫర్దర్గా డైరెక్ట్ చేసేయండి. ఓకేనా? సో మీరు పేపర్ మటుకు ఎగ్జామ్లో సేవ్ చేయాలి అనుకుంటే మీరు ఇలాగే చేసేసేయండి. నేను ఎలాగే చేస్తాను చూడండి. ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ జీరో, ఇక్కడ మనకు ఆల్ఫా ప్లస్ జీరో ఉంది కాబట్టి ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ జీరో. అప్పుడు ఏమవుతుంది పిఐ ఈజ్ ఈక్వల్స్ వన్ బై జీరో స్క్వేర్ మైనస్ టూ ఇంటూ జీరో ప్లస్ వన్ అంటే ఈ పవర్ జీరో ఎక్స్ అవుతుంది దీనికి మాత్రమే. సో అదేవిధంగా దీనికి ఇక్కడ మీరు చూసినట్టయితే పుట్టు డి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ.
ఓకే. సో అప్పుడు మైనస్ టూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 1 - 2 - 2 -2 - -2 + 1 - e·2x అలాగే వస్తుంది. సో ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే పుట్టు d = α = -1 - 1 చూడండి. సో అప్పుడు ఏమవుతుంది, 1 - 1 - 2 - 1 + 1 - 2 - e·x అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా 0 0, సో ప్లస్ 1 అంటే 1/1 అవుతుంది, e·0x అవుతుంది. సో 1 రాస్తాను నేను టోటల్గా. ఓకేనా. సో 1 ప్లస్ 1/2² అంటే మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, 2² 4. ఓకేనా. లేకుంటే -2² చేస్తే ప్లస్ 4 అవుతుంది. సో ఎలాగన్నా అనుకోండి, 4 ప్లస్ -2 ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 2² 4 +1 - e·2x అలా వస్తుంది, ప్లస్ 1/, సో -1² చేస్తే 1, -2 - 2 +1 - 2 - e·x అలాగే అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ప్లస్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, pi = 1 + e·2x/9 +2 - e·x/4 అవుతుంది. ఓకేనా. సో యాడ్ అంతా చేసిన తర్వాత, సో pi = 1 + e·2x/9 +e·x/2 అవుతుంది. ఇక్కడ ఏం లేదు, 2 1 - 2 2 4. ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తాను అంతే. సో జనరల్ సొల్యూషన్ ఇస్ y = c(pi). సో y = e·x(c1+c2x) +1 + e·2x/9 +e·x/2 pi. ఓకేనా. సో ఈ విధంగా ఇది మనకి జనరల్ సొల్యూషన్. అదేవిధంగా 9th, సాల్వ్ d³ - 12d + 16 y = e·x + e·2x² ఓకేనా. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే e·x + e·2x² ఉంది కదా. సో pi చేసేటప్పుడు a + b² ఫార్ములా అప్లై చేయాలన్నట్టు. ఓకేనా. సో అప్లై చేసిన తర్వాత ఇంటూ చేసి మనం pi చేయాలన్నట్టు. ఓకేనా. సో డైరెక్ట్ మటుకు చేసేకి రాదన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీ క్వశ్చన్స్ చూస్తానే అర్థమైపోవాలన్నట్టు. సో ఇది మనకి మెథడ్ 1లో ఉంది, e·α(x) ఫామ్లో ఉంది. సో కాబట్టి ఫైండింగ్ pi దాంట్లో మనకి మెథడ్ 1లో ఉందని మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలన్నట్టు. క్వశ్చన్ చూస్తానే మీరు ఈ విధంగా గుర్తుపెట్టండి. ఓకేనా. సో ఆన్సర్, సో గివెన్ ఈక్వేషన్ ఈస్ d³ - 12d + 16 y = e·x + e·2x² అనేది. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, cf కనుక్కోవాలి. సో cf కనుక్కోవాలంటే ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f(m) = 0 అవుతుంది. సో m³ - 12m + 16 = 0 అవుతుంది. సో ఇక్కడ మనకి క్యూబిక్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ బై యూజింగ్ సింథటిక్ డివిజన్ చేయాలన్నట్టు. సో మనకి క్వశ్చన్స్ రాసుకుందాం. 1 m³కి 1, సో m² లేదు కాబట్టి 0, సో m ఉంది కాబట్టి -12, సో 16. సో ఈ విధంగా రాసుకోవాలన్నట్టు. సో అదేవిధంగా మీకు ఈక్వేషన్లో ఏం పెడితే 0 అయిపోతుందో ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి. ఓకేనా. సో నేను 2 చేసింటే నాకు 2 పెట్టింటే m ప్లేస్ నాకు 0 అయిపోయింది. సో కాబట్టి 2తో సింథటిక్ డివిజన్ చేస్తాను. సో m = 2, ఇది కూడా మనకు ఒక రూట్ అన్నట్టు. 2, సో 1 0, సో 1 + 0 1, 1 × 2 2, 0 + 2 2, 2 × 2 4. ఓకేనా. -12 + 4 -8 అవుతుంది. పెద్దదానికి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టండి. -8 -8 × 2 -16. ఓకేనా. సో +16 - 16 క్యాన్సిల్ అయిపోతే సో 0 అయిపోతుంది. సో అదేవిధంగా మీకు ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. సో మరి మీరు ఆ ఈక్వేషన్లో ఏం పెడితే, ఎం ప్లేస్లో ఏం పెడితే మనకి 0 అయిపోతుంది. సో అదేవిధంగా నేను 2 ట్రై చేశాను. సో మరి 2 పెట్టింటే నాకు మరి 0 వచ్చింది కాబట్టి సో ఈ విధంగా మరి 0తో నేను సింథటిక్ డివిజన్ చేస్తున్నాను. ఓకేనా. సో మీకు ఒక హింట్ ఏదంటే, ఫస్ట్ మీకు ఇలా మీకు ఈ ఒకటి అయింది అనుకోండి. సో మరి మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు 2 వచ్చింది. ఓకేనా. సో 2 పెట్టింటే ఈక్వేషన్ మొత్తం 0 అయిపోయింది కదా. సో అదేవిధంగా ఇక్కడ 2 వచ్చింది కాబట్టి మరి అగైన్ మీరు కింద ఈక్వేషన్లో చేసేటప్పుడు కూడా పెట్టేటప్పుడు 2నే పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేబీ ఈక్వల్ రూట్స్ అయి ఉండొచ్చు అన్నట్టు. ఓకేనా. సో అందుకని మీకు చెప్తున్నాను. అలాగా అలా మీరు ట్రై చేయండి ఒకసారి. సో 1 ఇక్కడ మనకి 2 అయింది కాబట్టి సో 2తో డివిజన్ చేసి సింథటిక్ డివిజన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 2. సో 1 0 అయిపోతుంది ఫస్ట్. ఇది ఎప్పుడు 1 + 0 1, 1 × 2 2. సో 2 + 2 4 4 2 8. సో +8 - 8 క్యాన్సిల్ అయిపోతుంది 0. సో m + 4 = 0 ఈక్వేషన్ వస్తుంది. సో m = -4. సో మనకి ఎన్ని రూట్స్ వచ్చాయి, టోటల్గా 3 రూట్స్ వచ్చాయి. m = 2, 2, -4. ఓకేనా. సో ఈ విధంగా మనకి 3 రూట్స్ వచ్చాయి. సో అదేవిధంగా ఇక్కడ క్యూబిక్ ఫామ్లో చూడండి. సో అందుకని మనకు 3 రూట్స్ వచ్చాయి ఇలా కూడా అనుకోండి. సో అప్పుడు మనకి కాంప్లిమెంట్ ఫంక్షన్ ఏమవుతుంది, ఇవి రెండు దానిలకి కేస్ 1 అప్లై చేయండి. ఇది ఒకటి డిఫరెంట్ ఉంది కాబట్టి కేస్ 2. సో cf = e·α(x)² ఇక్కడ ఆల్ఫా, సో 2x × c1 + c2x + c3 e·4x అవుతుంది. ఇది మనకి cf అవుతుంది. సో అదేవిధంగా pi చూద్దాం. సో rh is not equals to 0 కాబట్టి దెన్ pi ఏమవుతుంది, 1/f(d)q(x) అవుతుంది. సో pi = 1 - d³ - 12d + 16 e·x + e·2x² అవుతుంది.
ఓకేనా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాము. సో ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ చేయండి లోపల, అంటే ఈ పవర్ 2x అవుతుంది. సో ఓకేనా, సో ఈ పవర్ 2x అవుతుంది ప్లస్ బి స్క్వేర్ అంటే మైనస్ 2x హోల్ స్క్వేర్. ఓకేనా, సో 2 లోపల అంటే 2 to the 4 అవుతుంది. సో ఈ పవర్ మైనస్ 4x అవుతుంది అన్నట్టు. ఈ పవర్ మైనస్ 4x ప్లస్ 2, ఏ అంటే ఈ పవర్ ఎక్స్, బి అంటే ఈ పవర్ మైనస్ 2x. సో ఈ విధంగా వస్తుంది అన్నట్టు మీకు. ఓకేనా, సో పిఐ ఈజ్ ఈక్వల్స్ 1/dq మైనస్ 12d+16ని సో ఇంటూ చేసేసేయండి లోపలంతా. సో ఇంటూ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 1/dq - 12d+16 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ 1/dq - 12d+16 ఇంటూ ఈ పవర్ మైనస్ 4x ప్లస్ 1/dq - 12d+16 ఇంటూ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎలాగొచ్చిందంటే, సో ఇక్కడ మీ కింద బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయండి, ఎక్స్ మైనస్ 2x ఏమవుతుంది మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఈ విధంగా అన్నట్టు. సో ఇవి మనకి PI1, PI2, PI3. సో PI1 క్యాల్క్యులేట్ చేద్దాం. PI1 ఈజ్ ఈక్వల్ టు 1/dq - 12d+16 ఇంటూ ఈ పవర్ 2x. సో ఇది మనకి PI1. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆల్ఫా ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇప్పుడు D = α = 2. సో మనకి డి ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1/, ఓకేనా, సో 2³ అంటే 8 మైనస్ 12 × 2 అంటే 24 + 16 అలాగే. సో ఇంటూ ఈ పవర్ 2x అలాగే వస్తుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/, ఓకేనా, సో 8 + 16 = 24 - 24. సో మనకి 0 అయిపోతుంది కానీ మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి కేస్ 3. ఓకేనా, సో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నట్టు. సో 1/, సో మనకి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఇంతకుముందు చేసినట్లే మనకి ఆక్సరీ ఈక్వేషన్లో చూసాం కదా, అక్కడ m ఉంటుంది ఇక్కడ d ఉంటుంది అంటే. ఓకేనా, సో మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, d - 2 × d - 2 × d + 4 × e⁴ 2x అవుతుంది అన్నట్టు. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/d - 2 × d - 2 రెండు సార్లు కాబట్టి స్క్వేర్గా రాస్తాను, 1/d - 2² × d + 4 × e⁴ 2x అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పుడు d = α = 2, ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి ఇప్పుడు d = α = 2. సో మనకి ఏ ప్లేస్లో పెడితే మనకి 0 అయిపోతుంది, 2 - 2 పెడితే 0 అవుతుంది. సో దీన్ని ఒక్కటి మీరు సపరేట్గా రాయండి. సో దీనికంతా మీరు డి అప్లై చేస్తే సపరేట్గా రాయాలన్నట్టు. దీన్ని మనకి రూల్ 1 అప్లై చేయాలి, అంటే ఫార్ములా 1 ఉంది కదా మనకి, సో అది అప్లై చేయాలి. సో 1/, ఇక్కడ ఏమవుతుంది, డి అంటే 2 + 4 ఇంటూ 1/d - 2² × e⁴ 2xని సపరేట్ రాస్తాను. ఓకేనా, సో ఎక్స్ పవర్ k/k ఫ్యాక్టోరియల్ కాబట్టి మనకి ఎక్స్ పవర్ ఇక్కడ k చూసినట్టయితే 2/2 ఫ్యాక్టోరియల్ × e⁴ 2x అలాగే వస్తుంది. సో ఈ విధంగా అన్నట్టు. సో 1/2 + 4 = 6 వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో 1/6 × x² 2 ఫ్యాక్టోరియల్ × 2 × e⁴ 2x. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఇంటూ చేసేయండి, x² e⁴ 2x / 6 = 12 అవుతుంది. సో ఈ విధంగా ఉండగా PI1 మాత్రమే క్యాల్కులేట్ చేస్తాం, అదేవిధంగా PI2 అంటే దీన్ని. సో చూద్దాం. సో PI2 = 1/dq - 12d+16 × e⁴ - 4x. సో ఇప్పుడు d = α = -4, ఇక్కడ మనకి డి ఆల్ఫా ప్లస్ ఏంటుంది, -4 ఉంది. సో -4 డీలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1/-4³ చేస్తే -64 అవుతుంది అన్నట్టు. ఓకేనా, ప్లస్ అలాగే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే -×- అవుతుంది. సో 12 × 4 = 48, 12 × 4 = 48 + 16 × e⁴ - 4x ఈజ్ ఈక్వల్స్. సో 1/-64 అలాగే ఉంటుంది, ప్లస్ 48 + 16 = 64 అవుతుంది. సో మనకి ఇక్కడ మనకి -64 + 64 క్యాన్సిల్ అవుతుంది, మనకి 0 అవుతుందండి. సో కాబట్టి మనం ఏం చేయాలి, రూల్ 3 ప్రకారంగా మనం ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ చేయాలన్నట్టు. సో సేమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి, 1/d - 2 × d - 2 × d + 4 × e⁴ - 4x అలాగే ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు 1/d - 2² × d + 4 × e⁴ - 4x అవుతుంది. సో ఇప్పుడు d = α = -4. ఓకేనా, సో డి ప్లస్లో -4 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, సో ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది, ఈ ప్లేస్లో -4 + 4 కాబట్టి. సో మనకి ఇక్కడ 0 అవుతుంది కాబట్టి. సో దీన్ని ఒకటి మీరు ఏం చేస్తారు, ఫార్ములా 1 అప్లై చేయాలి దీనికి. సో దీనికంతా డి అప్లై చేస్తే సపరేట్ రాయాలి. సో 1/d అంటే -4, సో -4 - 2² × 1/d + 4 × e⁴ - 4x అవుతుంది. సో 1/-4 - 2 - 6² × 1/, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఫార్ములా చూసినట్టయితే 1/d - α² × e⁴ α(x) ఫామ్లో ఉండాలి. చూడండి, మీరు ఫామ్లో చూసినట్టయితే ఇక్కడ మనకి మైనస్ ఉండాలి, దాన్ని మర్చిపోకూడదు మీరు. సో కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -(-4)గా రాస్తాను అన్నట్టు. ఓకేనా, × e⁴ - 4x. సో 1/-6² చేస్తే ఇక్కడ -4 - 2 - 6 - 6² చేస్తే 36 అవుతుంది. సో ఎక్స్ పవర్ k/k ఫ్యాక్టోరియల్ కాబట్టి ఎక్స్ పవర్
ఇక్కడ మనకి ఏముంది, ఏం లేకుంటే వన్ ఉన్నట్టు, ఓకేనా? సో వన్ బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఫోర్ ఎక్స్ అలాగే ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇంటూ చేసేయండి, ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఫోర్ ఎక్స్ బై 16 అవుతుంది. సో ఇది మనకి పిఐ టూ, సో ఇది మనకి పిఐ టూ అన్నట్టు, ఓకేనా? సో అదే విధంగా పిఐ త్రీ ఇద్దాం. సో పిఐ త్రీ ఈజ్ ఈక్వల్ టు 1/d³ మైనస్ 12d ప్లస్ 16 ఇంటూ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఓకేనా? సో ఇది మనకి పిఐ త్రీ. సో ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ చూసినట్టయితే మైనస్ 1. సో డి ప్లస్ మైనస్ 1 పెట్టే సబ్ ఏమవుతుంది, 1/-1 హోల్ క్యూబ్ అవుతుంది. సో మైనస్ 1 అవుతుంది, ఓకేనా? సో మైనస్ ఇక్కడ డి ప్లస్ మైనస్ 1 అనుకోండి, ఓకేనా? సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ప్లస్ 16 ఇంటూ 2 ఇంటూ ఈ పవర్, ఓకేనా? సో 1/12 + 16 ఎంత అవుతుంది, 28 అవుతుంది. సో 28-1 27 అవుతుంది. సో 1/27 ఇంటూ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇంటూ చేసేయండి, 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 27 అవుతుంది. 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 27, ఓకేనా? సో ఇది అవుతుంది. సో పిఐ ఈజ్ ఈక్వల్స్ అన్ని యాడ్ చేసేయండి, పిఐ 1 + పిఐ 2 + పిఐ 3 యాడ్ చేస్తే అది మనకి పిఐ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2x/12 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ 4x/36 ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 27, ఇది మనకి పిఐ. సో జనరల్ సొల్యూషన్ ఇస్ వై ఈజ్ ఈక్వల్స్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. సో వై ఈజ్ ఈక్వల్స్ టు సిఎఫ్ ఎంత, ఈ పవర్ 2x ఇంటూ సి1 ప్లస్ సి2x ప్లస్ సి3 ఇంటూ ఈ పవర్ మైనస్ 4x ప్లస్ పిఐ ఎంత, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x/12 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ 4x/36 ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 27, ఇది మనకి జనరల్ సొల్యూషన్ అన్నట్టు. సో అదేవిధంగా టెన్త్ వన్ చూద్దాం, ఓకేనా? టెన్త్ వన్ సాల్వ్ d² - 3d + 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎక్స్, ఓకేనా? సో మనకి కాస్ హెచ్ఎక్స్ ఫార్ములా తెలుసు కదా, ఏంటి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2, ఓకేనా? సో ఆ ఫార్ములా యూజ్ చేసేసి మనం పిఐ క్యాల్కులేటప్పుడు చేసేటప్పుడు ఇంటూ చేసి చేయాలన్నట్టు, ఓకేనా? సో ఇంతకుముందు ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అలాగే మనకు సైన్ హెచ్ఎక్స్ చేసాము. సో ఇక్కడ మనకి కాస్ హెచ్ఎక్స్ ఉంది అంతే, ఓకేనా? సో గివెన్ ఈక్వేషన్ ఈస్ చూద్దాం, d² - 3d + 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎక్స్ ఉంది, ఓకేనా? సో మనకి సిఎఫ్ కనుక్కోవాలి కాబట్టి ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది, ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్స్ 0 అవుతుంది. m² - 3m + 2 ఈజ్ ఈక్వల్స్ 0 అవుతుంది. సో ఇక్కడ నేను ఫ్యాక్టరైజేషన్ చేశాను, m² - 2m - 3m అవుతుంది ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ 0 అవుతుంది. సో ఇక్కడ మ్యూజువల్ అయితే m కామన్ తీస్తే m-2 అవుతుంది, -1 కామన్ తీస్తే m-2 ఈజ్ ఈక్వల్స్ 0 అవుతుంది. రెండు దానిలో m-2 కామన్ తీస్తే m-1 అవుతుంది, m-1 × m-2 ఈజ్ ఈక్వల్స్ 0 ఎలాగని రాసుకోండి, ఓకేనా? సో m ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 అనే మనకి 2 రూట్స్ వచ్చాయి. సో మనకి ఇక్కడ మనకి డిఫరెంట్ రూట్స్ కాబట్టి కేస్ 2 అప్లై చేయాలి. సిఎఫ్ ఏమవుతుంది, c1e(x) + c2e(βx) అంటే 2x. సో ఆర్హెచ్ఎస్ నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి పిఐ ఈజ్ ఈక్వల్స్ 1/f(d)(q(x) అవుతుంది. సో ఈక్వల్స్ 1/d² - 3d + 2 కాస్ హెచ్ఎక్స్ అవుతుంది. మనకి కాస్ హెచ్ఎక్స్ ఫార్ములా తెలుసు కాబట్టి 1/d² - 3d + 2 e(x) + e(-x)/2 అవుతుంది, ఓకేనా? సో ఇంటూ చేసేయండి, 1/ అంటే ఇక్కడ 2ని స్ప్లిట్ చేసేసి ఇంటూ చేసేయండి, అప్పుడు ఏమవుతుంది, 1/d² - 3d + 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై 2 ప్లస్ 1/d² - 3d + 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అవుతుంది, ఓకేనా? సో ఇది దీన్ని ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తుంది చూడండి, మరి పిఐ 1 పిఐ 2 అనుకోకుండా. సో ఇప్పుడు డిఈస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 1/(1²)-3(1)(2)(2e)(x/2) అవుతుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ పుట్టు డి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -1. సో 1/(-2)²-3(-1)(2)(e)-x/2) అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 1/(1-3)+2)e)(x/2) అవుతుంది ప్లస్ 1/(1+3)+2)e)-x/2) అవుతుంది. సో 1/ ఇక్కడ చేసినట్టయితే 1+2 3 అవుతుంది, 3-3. సో ఇక్కడ మనకి 0 అవుతుంది కాబట్టి, సో మనం ఫ్యాక్టర్ చేయాలి కాబట్టి 1/(d-1)-d-2)e)-x/2 అవుతుంది అన్నట్టు ఇక్కడ, ఓకేనా? సో ఇక్కడ ఎఫ్ఎఫ్ఎం ఫ్యాక్టర్స్, ఇక్కడ ఎఫ్ఎఫ్ఎం చేసింటారు కదా, ఎఫ్ఎఫ్ఎం వచ్చిండే ఫ్యాక్టర్స్, ఇక్కడ మనకి ఎమ్ ఉంటుంది, ఇక్కడ డి ఉంటుంది, అంతే తేడా, ఓకేనా? ఎందుకంటే మనకి డిలో ఈక్వేషన్లు ఉంది కాబట్టి. సో ఆ విధంగా, సో 1/(d-1)-d-2)e)-x/2 అవుతుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకి 1/(1+2)-3 అవుతుంది. సో 3+3)-6. సో 1/6 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అలాగే ఉంటుంది. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 6 2 12 అవుతుంది, ఓకేనా? సో దీని నోట్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పుట్టు డి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో కాబట్టి మనకి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది 1. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది కాబట్టి, సో దీనంతా మనము రూల్ 1 అప్లై చేయాలి. సో దీనికంతా డి అప్లై చేస్తే సపరేట్ రాయాలి, ఓకేనా? సో చూద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, 1/(1-2)-1/(d-1)-e)-x/2 అవుతుంది ప్లస్ e(-x/2) అలాగే ఉంటుంది, ఓకేనా? సో 1/(1-2)
మైనస్ వన్ అవుతుంది, 1/1 - 1 ఇంటూ మనకి ఇక్కడ తెలుసు ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు ఇక్కడ, ఓకేనా? సో ఎక్స్ పవర్ కే, 1 అంటే కే ఇక్కడ, 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 12 అలాగే ఉంటుంది. సో పే ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇంటూ చేస్తే అర్థం మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 12, ఇది మనకి పిఏ. సో జనరల్ సొల్యూషన్ ఈస్ వై ఈజ్ ఈక్వల్స్ సిఏ ప్లస్ పిఏ. వై ఈజ్ ఈక్వల్స్ సి వన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి టూ ఈ పవర్ 2x ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 12, ఇది మనకి జనరల్ సొల్యూషన్.